జిల్లాల పునర్విభజనలో భాగంగా కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు శ్రీ మల్లాడి సతలింగం నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ జిల్లా ఐక్య మహాసమితి ఆధ్వర్యంలో కాకినాడ బాలాజీ చెరువు నుంచి ధర్నా చౌకరకు ర్యాలీ నిర్వహించారు. తదనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లాల పునర్విభజనలో భాగంగా కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు శ్రీ మల్లాడి సతలింగం నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ జిల్లా ఐక్య మహాసమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ఐక్య మహాసమితి నాయకులు మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జాతీయ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి జిల్లాకు నాయకర్ పేరు పెట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీగా ధర్నా చౌక్ చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఐక్య సమితి అధ్యక్షుడు వైధాడి నూకరాజు మాట్లాడుతూ రంగూన్ వెళ్లి వ్యాపారంలో సంపాదించిన తన యావదాస్తిని ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విద్యనందించిన మహనీయుడు నాయకరిని కొనియాడారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకు కొత్తగా ఏర్పడబోయే కాకినాడ జిల్లాకు పెట్టాలని ఇటు మచ్చిగార్ సామాజిక వర్గాల నుంచి కానీ వెనకబడిన సామాజిక వర్గాల నుంచి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక మైనారిటీ సామాజిక వర్గాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ మేమందరం కూడా ఏకదాటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏకైక జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీల నుంచి అన్ని ప్రజా సంఘాల నుంచి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ మహాదాత సుమారు 1258 ఎకరాల తన యావదాసిని కూడా విద్యాలయాలు హాస్టల్సు అలాగే దేవాలయాలు వీటన్నిటికీ అదే పేద విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానివ్వండి, పేద విద్యార్థుల కోసం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం తన యావదాసిని దానం చేసిన మహాదాత విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకు పెట్టడం చాలా గౌరవప్రదంగా ఉంటుంది. ఆయన్ని మనం తరతరాలు కూడా విద్యార్థులందరూ కూడా తలుచుకునే విధంగా ఆయన చరిత్రను తరతరాలకు తెలియజేసినట్టుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరపు నుంచి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరుని ముఖ్యమంత్రి గారు పెట్టే విధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గీత గారు కానివ్వండి, కన్నబాబు గారు కానివ్వండి, విశ్వరూప్ గారు కానివ్వండి, చుట్టుపక్కల మన కొన్నాడు సతీష్ గారు కానివ్వండి, అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆ మహాదాత యొక్క పేరుని ఈ కాకినాడ జిల్లాకు పెట్టాలని చెప్పి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం అండి. మన జిల్లాల ప్రతిపాదన మన సీఎం గారు జిల్లాల ప్రతిపాదన ఏర్పరిచిన తర్వాత మన కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు జిల్లాకు పెట్టాలని మేము ఫస్ట్ నుంచి కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాం సార్. ఇది ఆ మహాదాత కోసం చాలా అభిమానం చూపించాలి సీఎం గారు. మీరు ఏంటంటే సారు కాకినాడ నగరంలో ఇటువంటి మహాదాత ఒక్కరు కూడా లేరు సార్. ఈయన ఫస్ట్ ఫస్ట్ ఈయన మీద పెట్టాలి సార్ ఆయన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆ మహాదాత మొత్తం ఆ రోజులో కట్టుబట్టలతో రంగునెళ్ళి యావ దాస్తి కూడా విద్యాలయాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, అలాగే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాల్లో ఆయన యావ దాస్తిని కూడా ఇచ్చిన మహాదాత ఎవరైనా ఉన్నారంటే కాకినాడలో మల్లారి సత్యలింగ నాయకర్ గారండి. దయించే ఈరోజు కాకినాడ జిల్లాను మల్లారి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ప్రతి ఉద్యమాలు ప్రతి సంఘం నుంచి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా వచ్చింది సార్. ఇది దయించి సీఎం గారు దయించి ఈ పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రశేఖర రెడ్డి గారు కానీ అవ్వచ్చు, అలాగే మంత్రివర్యులు కన్నబాబు గారు కానీ, అలాగే మేడం గారు వంగ గీతం మేడం గారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు సార్ ఇది
ఎదురు తీసుకెళ్తానని మాట ఇచ్చారండి. దయించి మీడియా మిత్రులు కూడా మీరు ఒక్కసారి దయించి పెద్ద ఆయనని మీరు గట్టిగా మీరు మీకు చాలా బాధ్యత ఉందండి. ఈ పెద్ద ఆయనది కంపల్సరీ తీసుకెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది సార్. ఇలాంటి దాతలు గుర్తించకపోతే ఇంకెవరిని గుర్తిస్తారు అంటే, గుర్తించకపోతే బీసీ వర్గాన్ని ఉన్న వ్యక్తి అని మీరు అనుకుంటామండి. మేము బీసీ సామాజిక వర్గం కాబట్టే కదా ఈ మహనీయుని మీరు గుర్తించట్లేదు అనేది మాకు అపోహలు వస్తాయండి. దయించి సీఎం గారు గట్టిగా ఈ మహనీయుడు పేరు పెడితే మీకు జీవితాంతకాలం కూడా సార్, మేము మొత్తం మా తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా మీకు రుణపడి ఉంటాము. దయించి ఆ పెద్ద ఆయన పేరు పెడతారని మేము ఎదురు చూస్తున్నాం సార్. లేకపోతే చాలా కష్టం సార్, మీరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు వైదాటి నూకరాజ్ అండి, జిల్లా అధ్యక్షుడు సార్ నేను.